ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ ఆదివారము. నేను వారిని కరుణతో తోడ్కొని వత్తును, కుంటి వారిని గుడ్డి వారిని సహితము తోడ్కొని వత్తును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు, మీరు జాతులన్నిటిలోనూ పెద్దది అయిన ఇజ్రాయేలును తలంచుకొని సంతసముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను రక్షించెను, శేషజనమును విమోచించెను అని పలుకుచు స్తుతిగానము చేయుడు. ఉత్తర దేశము నుండి నేను వారిని తోడ్కొని వత్తును, నేల అంచుల నుండి వారిని కొనివత్తును. గ్రుడ్డివారును కుంటివారును గర్భవతులను ప్రసవించుటకు సిద్ధముగా నున్న వార్తను ఎల్లరును కలిసి మహాసమూహముగా తిరిగి వత్తురు. నేను వారిని నడిపించుకొని రాగా వారు ఏడ్పులతోనూ ప్రార్థనలతోనూ తిరిగి వత్తురు. నేను ఆ ప్రజలను తిన్నని మార్గమున నడిపింతును, వారు కాలు జారి పడిపోరు, వారిని జలప్రవాహముల వద్దకు కొనివత్తును. నేను ఇజ్రాయేలునకు తండ్రిని అగుదును, ఎఫ్రాయిము నాకు తొలిచూలు బిడ్డడగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. మెల్కీసెదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడను ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములొనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపములకు కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతటా వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనని ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదేవిధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తన ఎంతట తానే తనపై నిడుకొనలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీ తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 46వ వచనము నుండి 52వ వచనము వరకు. పిదపవారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చట నుండి యేసు తన శిష్యులతో జనసమూహములతో వెళ్ళుచుండగా బర్తిమాయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండి ఉండెను. అతడు తిమాయి కుమారుడు. నజరేతు నివాసి యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమార యేసుప్రభు నన్ను కరుణింపము అని కేకలిడసాగెను. ఓరకుండము అని అనేకులు వానిని గద్దించిరి, కాని వాడు మాత్రము దావీదు కుమార నన్ను కరుణింపము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతటి యేసు నిలచి వానిని ఇటకు పిలుపుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యముగా నుండుము,
ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతట వాడు తన వస్త్రములను పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు, నన్నేమి చేయగోరుచున్నావు అని వానిని అడుగగా వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయము అని వేడుకొనెను. వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనగనే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.